పని పాట లేని ఓ బ్యాచ్ ఈజీ మనీకి అలవాటు పడింది. ఆ ఊరిలో వృద్ధ దంపతుల వద్ద వజ్రాలు ఉన్నాయని నమ్మింది. అంతే, పక్కా ప్లాన్ ప్రకారం స్కెచ్ వేసి కిడ్నాప్ చేశారు. వజ్రాలు ఇస్తారా చస్తారా అంటూ టార్చర్ పెట్టారు. తమ వద్ద ఎలాంటి డైమండ్స్ లేవన్నా వినలేదు. వృద్ధులని కూడా చూడకుండా తీవ్రంగా హింసించారు. ఆ దంపతుల కూతురికి ఫోన్ చేసి డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. సీన్ కట్ చేస్తే ఆ కిడ్నాప్ ముఠా అంతా కటకటాల పాలయ్యింది. చిత్తూరు జిల్లాలో వృద్ధ దంపతుల కిడ్నాప్. వజ్రాలున్నాయని నమ్మిన కిడ్నాపర్స్, కిడ్నాప్ ముఠా ఆట కట్టించిన కాప్స్. చిత్తూరు జిల్లా మదనపల్లిలో వృద్ధ దంపతుల కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాపర్ల బారి నుంచి వృద్ధ దంపతుల్ని రక్షించారు. మహిళతో సహా 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన వృద్ధ దంపతులు రాధాకృష్ణ, కళావతి వద్ద వజ్రాలు ఉన్నాయనే పుకార్లున్నాయి. ఈ మాటలు నమ్మిన కొందరు బేవార్స్ గాండు ఎలాగైనా వాళ్లు కిడ్నాప్ చేయాలని స్కెచ్ వేశారు. పక్కా ప్లాన్ ప్రకారం దంపతులు ఎత్తుకు వెళ్లారు. కోట్లాది రూపాయలు విలువ చేసే డైమండ్స్ ఇవ్వాలని టార్చర్ పెట్టారు. వజ్రాలు లేవు అని ఆ పెద్దవాళ్లు ఎంత మొత్తుకున్నా కిడ్నాపర్లు వినలేదు. చివరకు దంపతుల కూతురుకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. వారిని చాలా ప్రయత్నం పెట్టి ముఖ్యంగా చెన్నై అదేవిధంగా వేలూరు కాట్పాడి ఈ గుడిపాదన ఈ కౌన్సిల్లో వారిని చెప్పడం జరిగింది. ఇందులో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇందులో చాలా విషయాలు బయటపడ్డాం. రాధాకృష్ణ, కళావతి దంపతుల కుమార్తె వెంటనే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి కిడ్నాపర్ల ఆట కట్టించారు. అడవిలో దాచుకున్న ముఠాను అరెస్టు చేసి దంపతుల్ని కాపాడారు. వారి నుంచి 4 వాహనాలు, డమ్మీ తుపాకీ, కత్తి, 15 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా 10 మందిని అరెస్టు చేయాల్సిందని చిత్తూరు ఎస్పీ తెలిపారు. శిల్ప అనే అమ్మాయి, ఆమె పేరు శిల్ప. శిల్పకి శేఖర్ అని చెప్పేసి ఒక అతనితో వివాహం జరిగింది. అతను కూడా ఇటువంటి గుప్త నిధులకు సంబంధించి ఒక మోసం చేసే కార్యక్రమంగా ఉండే నేపథ్యంలో 2011లో అతని నుంచి ఈ శిల్ప అనే అమ్మాయి వెళ్ళిపోయింది. అయితే శేఖర్ అనే వ్యక్తి ఎవరైతే అరుణులు ఉన్నారో అతను వీళ్ళ దగ్గర 5,000 వజ్రాలు ఉన్నాయి. ఒక్కొక్క వజ్రము 200 కోట్లు చేస్తుందంటే దాదాపు 100,000 కోట్ల వజ్రాలు మీ దగ్గర ఉన్నాయని చెప్పేసి అతన్ని భయపడేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ ఉత్తరాంధ్ర దగ్గర ఉన్న అమెరికన్ డైమండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ డైమండ్స్ అయితే 1,500 నుంచి 1,000 రూపాయలు అవుతుంది. ఆ డైమండ్స్ అమెరికన్ డైమండ్స్ ఫొటోస్ వాళ్ళ దగ్గర ఉన్న ఫొటోస్ అది కూడా వాట్సాప్ పంపించినందుకని నమ్మవలక జరిగింది. నమ్మవలిన తర్వాత ఈ గ్యాంగ్ ఏదైతే ఉందో ఈ ఇదంతా గుప్త నిధుల ముఠాపనిగా గుర్తించిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. ఇలాంటి కంత్రిగాళ్ళ ఆట కట్టిస్తామని సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు.